జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీపు ప్లాజాలో చేనేత ఎక్స్‌పో కనిపిస్తుంది. మరి చేనేత ఎక్స్‌పోలో ఎలాంటి ఉత్పత్తులు ఇక్కడ తెచ్చి కళాకారులు సేల్ చేస్తున్నారు, ముఖ్యంగా ఈసారి ఈ ఎక్స్‌పోకి ఎలాంటి ఆదరణ ఉందో తెలుసుకుందాం. नगर में ये चिन्ना एक्सपो वा अड़क वेली षापिंग से हैदराबादी अलवा अलांटी चाना रोज तरवा मंची हैंडलूम कॉन्सेप्ट चनेत प्रदर्शन राव चाल मंदकोची षापिंग से मुख्य वीवर्स को मंद सोसईटी वालू इकड़ वाले चीरकोची सेलिंग की पेटों तो तक धर को नमक तो चाल दूर प्रांाली वस्तु पैस्थि अच्छे एक्सपो मंत 15th वरक उ अलसपी चाल मंद वीकेंड्स आसक्ति चूपुर मन तो पटो वीवर मतलब माटदा सो सिद्धिपेट नीचे वो स्पेशालिटी इवनिमी ने चीरला एट्ला मैडम सिद्धिपेट मैडम मास्टर वीवर अंडी मा दर मुफ आर नलब मुग्गल गोल्लबोम सारीस चाल फेमस दी पेटेंट वे इला चीर अंत बुटा वर्क पलू इला डिजन वस्त గొల్లబొమ్మ చీరను నేయడానికి ఎంత టైం పడుతది? ఒక చీర మీ ఒక్కరే నేస్తారా ఇంకా హెల్ప్ తీసుకుంటారా ఏదైనా? దీనికి ఇద్దరు ఫ్యామిలీస్ ఇద్దరు నేస్తారు. ఇద్దరు మేడం. ఒకరు కండెలు దుడతారు లేడీస్. జెంట్స్ అయితే మొగ్గం నేస్తారు. ఈ చీర నేయడానికి 5 రోజులు పడుతుంది మేడం. 5 డేస్ పడుతుంది. దీంట్లో పట్టులో తయారు చేపిస్తున్నాము. ఈ పట్టు పితాంబరాలు కూడా తయారు చేపిస్తాం మేడం. ఈ పట్టు అంటే ఇప్పుడు గొల్లబొమ్మ మోడల్ అంటురు కదా, ఓన్లీ ఒక లేడీ బొమ్మనే ఉంటుందా లేకపోతే ఇంకా వేరే కూడా వేస్తుంటారా? దీంట్లో ఈ కుండ పట్టుకొని పోయే అమ్మాయి గొల్లబొమ్మ సారీ ఇదొకటి, ఇదో మోడల్. దీంట్లో పట్టులో వస్తాయి, ఇట్లా ఈ బోర్డర్లో వస్తాయి. ఓన్లీ చీర అంతా ప్లేన్ వచ్చి బోర్డర్లో వస్తాయి. ఇలా ఇలా కాకుండా చిన్న చిన్న డిజైన్లు ఉంటాయి. ఇట్లా ఈ బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి. ఎంతంత ప్రైస్ ఎంత ఉంటది? ఇయతే 1500 ఉంటది మేడం. ఈ చీర అంతా వర్క్ వచ్చేది 2600 నుంచి 3000 వరకు ఉంది. ఇప్పుడు ఇదే గొల్లబొమ్మ చీర మీ కాడుకొచ్చి కొనుకుంటే ఎంత ధర వలుగుతది? షాప్ లో కొనుకుంటే ఎంత ఉంటది రేట్? ఇది ఇప్పుడు మేము ఇడ 2600 అమ్ముతున్నాం మేడం. ఇది సిద్ధిపేటలో కూడా అదే రేట్, హోల్ సేల్ రేటే ఇక్కడ అమ్ముతున్నాం స్పెషల్ గా. ఇప్పుడు మీకు టేస్ బయట వాళ్ళు ఇప్పుడు లేపాక్షిలో టేస్ గోల్కొండలో అయితేనేమో ఇది 3600 అట్లా అమ్ముతారు మేడం. తెలంగాణలో ఉన్న చేనేత కార్మికుల నుండి కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కళాకారులు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. వారికి కూడా మంచి డిమాండ్. ఇక ముఖ్యంగా జోగ్లామ గద్వాల జిల్లాలో పట్టు సారీస్ అనేది ఫేమస్. హైదరాబాద్ నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా సారీస్ షాపింగ్ చేస్తుంటారు. అక్కడ మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువ ధరకి ఇలాంటి సారీస్ వస్తాయని కూడా ప్రజల నమ్మకం. అందుకే షాపింగ్ చేసేటోళ్ళు పెళ్ళిళ్ళకి పేరంటాలకి పెట్టుబోదు బట్టలకి అందరూ కూడా ఇట్లాంటి జోబులామ గద్వాల జిల్లాకి వెళ్ళి కూడా ఇలాంటి శారీస్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మరి ఈ ప్రాంతం ఇలాంటి ఎక్స్పోజ్ కారణంగా వాళ్ళకి ఏమైనా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయా? రేట్స్ ఎట్లా ఉన్నాయి? పబ్లిక్ నుంచి ఆదరణ వస్తుందా రాట్లు తెలుసుకుందాం. సో ఏం పేరు అన్న మీది? సురేష్ నా పేరు. మేమే తయారు చేస్తాం. గద్వాల పట్టు శారీస్ అంటారు నేము. ప్రొడక్షన్ వచ్చేసి అమర్జింతం. అమర్జింతా సిల్క్ హ్యాండ్లూమ్ అనేది మాకు ఒక సెంట్రల్ ప్రాజెక్ట్ కించి వచ్చిందనమాట. అంటే వీవర్స్కు డైరెక్ట్. ఇప్పుడు ఈ చీరలు ఏంటంటే వీవర్ బతికే కన్నా మాస్టర్ వీవర్స్ ఎక్కువ బతుకుతారని, ఇట్లా కాకుండా వీవర్సే బతకాలని సెంట్రల్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టాం మేము డైరెక్ట్. మా ఊర్లో ప్రొడక్షన్ యూనిట్ ఒకటి ఉంది, దాదాపు 44 రూమ్స్ ఒకే యూనిట్లో ఉంటాయి. అందుకనే వీవర్స్ అంతా చేస్తుంటారు. వాళ్ళ బట్టలే డైరెక్ట్గా మాస్టర్ వీవర్స్ కాకుండా డైరెక్ట్ కస్టమర్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఉన్నోళ్ళైతే ఫ్యాషన్ డిజైనింగ్ అనేసి స్పెషల్ కోర్సులు నేర్చుకొని కూడా బట్టలు ఎట్లా డిజైన్ చేయాలో నేర్చుకుంటారు కదా. మీరు అప్పట్లో ఎట్లా అంటే ఈ కలర్కి ఈ కాంబినేషన్ ఉండాలి, ఈ ఈ డిజైన్ ఈ చీరపై ఉండాలి, ఎట్లా డిజైన్ చేసుకుంటారు మీరు వాటిని? మేము ఓన్గా అంటే ఆల్రెడీ మా కలర్ చార్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి మేము ఏ డిజైన్కు అంటే ఏ కలర్కు ఏ కాంబినేషన్కి ఏ కలర్ అనేది చూజ్ చేసుకొని ఆల్రెడీ కలరింగ్ ఇచ్చుకొని వీవింగ్ చేస్తుంటాం అన్నమాట. ఈ మధ్యలో మీనా వర్క్ రావడం వల్ల ఈ డిజైన్ కొంచెం అట్రాక్షన్ కొడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ జరీలో మళ్ళీ రెడ్ కలర్ ఒక థ్రెడ్ వేస్తాం అన్నమాట. ఇట్లా కొంచెం డిజైన్ అనేది అట్రాక్షన్ కొడుతుంది. ఈ మొత్తం హ్యాండ్ మేడ్ ఉంటుంది, టోటల్గా హ్యాండ్ మేడ్ ఉంటుంది. కటింగ్ ఏమి ఉండదు చూడండి. ఇక్కడ మొత్తం చేతితోటే తిప్పుతుంటారు అన్నమాట. అంతా చేతితోటి తిప్పుతుంటారు. ఇది 24,000 ఉంటుంది. బయట మార్కెట్లో 35-40 కూడా అమ్ముతారు. మాకు వస్తుంటారు సిటీ నుంచి, చాలామంది వస్తుంటారు ఆల్రెడీ. మననే కొంచెం రీసెంట్గా హైటెక్స్లో కూడా ఎగ్జిబిషన్ వెళ్తే అక్కడ కూడా పార్టిసిపేట్ అయ్యాము.
కొంతమంది ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నా ప్రతి అకేషన్ కి కూడా కాటన్ సారీస్ నే ప్రిఫర్ చేస్తుంటారు లైట్ వెయిట్ ఉండడంతో పాటు ప్రతి అకేషన్ కి కూడా డీసెంట్ గా మ్యాచ్ అవుతుందని కూడా అనుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసం కూడా కడప కాటన్ స్టాల్ ఇక్కడ స్పెషల్ గా కనిపిస్తూ ఉంది కడప నుంచి వచ్చిన వీరు దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి వారితో మాట్లాడదాం సో తెలంగాణలో ఎట్లా ఉంది మీ కడప కాటన్ సారీస్ కి ఎవరి ప్రాంతం బట్టి వాళ్ళు లైక్ చేస్తుంటారు మేడం ఎస్పెషల్లీ ఇదేమంటే 60 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వారికి పెద్దవారికి చాలా బాగుంటాయి కాటన్ లైట్ వెయిట్ ఉంటుంది వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మేము టీంలో అంటే మేము వచ్చేసి మేము టీంలో 10 మెంబర్స్ ఉన్నాము ఇదంతా చేయాలంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఉండాలి ఇప్పుడు చాలా వరకు ముఖ్యంగా నేతన్నల నుంచి వినిపించే ఒకే ఒక ఆరోపణ మాకు ఈ ఎక్కువ చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నాము అనేసి సో మీకు ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీకు ఎక్కువగా లెగ్ పెయిన్స్ వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంటుంది హెడేక్ ఎక్కువ వస్తుంది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కష్టపడాలా ప్రేమ మగ్గాలు అంటే ఇప్పుడు గుంత మగ్గాలు ఉన్నాయి ప్రేమ మగ్గాలు ఉన్నాయి మేడం గుంత మగ్గాలు ఏమంటే ఇది గుంత మగ్గానికి ప్రేమ మగ్గానికి ఏం డిఫరెన్స్ ఏం లేదు గుంత మగ్గం అంటే కింద కూర్చొని నేలలో కూర్చొని నేయాలా ప్రేమ మగ్గం అంటే పైన వచ్చి జస్ట్ స్టాండ్ తయారు చేసుకొని దాని మీద కూర్చొని డిఫరెంట్ ఏమి ఉండదు మేడం అంతా ఒకటే ఉంటుంది చేనేత వస్త్రాలు అంటే ముఖ్యంగా మంగళగిరి శారీస్ అనేటివి చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి ట్రావెల్ చేసి అక్కడ ఫేమస్ అయిన ఈ మంగళగిరి శారీస్ని కూడా ఖరీదు చేస్తూ ఉంటారు మరి ఈ శారీస్ని ఎట్లా నేస్తారు వీటి ధరలు ఎట్లా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ని ఎట్లా చూస్ చేసుకుంటారు తెలుసుకుందాం ఏం పేరు మీది సాయి కిరణ్ మేడం మేమే చేస్తామండి మంగళగిరి మాది నేను సొంతగా చేసుకుంటాను మామూలుగా ఇప్పుడు అందరూ కూడా ఫ్యాషన్గా రెడీ అయ్యడానికి ఇష్టపడుతున్నారు కదా ఆదరిస్తారా వస్తారా వీటిని కొనుక్కో ఇంకే జనాలు బాగా వస్తున్నారు డైలీ వచ్చేవాళ్ళు ఇంకా మోడల్స్ కలర్స్ ఏమన్నా ఉంటే తెప్పించండి అని అడుగుతున్నారు అలా అడుగుతున్నారండి మామూలుగా ఇప్పుడు అంత ఇప్పుడు పిల్లలు అంతా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు ఈ మగ్గాలు అనేటివి మీరు అప్పట్లో ఎన్ని రోజులు నేర్చుకోరు దీంట్లో ఎట్లుంటారు ట్రైనింగ్ అనేది మీకు ఆ ట్రైనింగ్ వచ్చి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ దాకా ట్రైనింగ్ ఉంటుంది మేము పుట్టుకే ఇది మేము చిన్నప్పటి నుంచి అలా మా అమ్మ నాన్నగారు చేయడం చూస్తాము వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని చేయడం అలా చేసుకున్నాం చేనేత వస్త్రాలలో క్రోషియా వర్క్ అనేది కూడా చాలా కీలకంగా చెప్తుంటారు ఎందుకంటే ఇది చాలా టఫ్ దాంతోపాటు మహిళలు ఎక్కువ కూడా దీనిపైన శ్రమించి కూడా ఈ వీటిని తయారు చేస్తుంటారు కొంతమంది మహిళలు ఇంట్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు తయారు చేస్తుంటే కొంతమంది మాత్రం దీన్నే వృత్తిగా ఎంచుకొని కూడా అన్ని రకాల సైజ్ పిల్లలకి అన్ని రకాల బట్టలు కూడా కుడుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది వెస్ట్ గోదావరి కండవేలు ముక్కాములండి అంటే నాకు ఒక 10 గ్రూపులు వర్క్ చేస్తారు 100 మంది వాళ్ళు అందరూ వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకుని నేను ఇలా మార్కెటింగ్ చేస్తాను బాగుంటుందండి మాది రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్ ఉన్నారండి సో ఇక్కడ లేడీస్కి కాదు జెంట్స్కి చిన్నపిల్లలకు కూడా ఇక్కడ స్పెషల్ స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ అంటే కేవలం మహిళలకు మాత్రమే అనుకుంటూ ఉంటాం బట్ ఈ మధ్య కాలంలో అబ్బాయిలకు చిన్నపిల్లలకు కూడా హ్యాండ్లూమ్స్లో స్పెషల్గా డిజైన్స్ కనిపిస్తున్నాయి వీటిని చూడడానికి చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో హ్యాండ్లూమ్స్ అంటే కాస్త మొహమాటంగా ఫీల్ అవుతున్న వాళ్ళతో పాటు హ్యాండ్లూమ్స్ని కట్టుకోవాలి వారంలో ఒక్క రోజైనా హ్యాండ్లూమ్ ధరించాలనే వాళ్ళు కూడా వారితో మాట్లాడదాం సో ఏం పేరు మీది ఎట్లా అనిపిస్తుంది షాపింగ్ నా పేరు మిల్కా అండి నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను అంతకుముందు నేను నా పిహెచ్డీ రీసెర్చ్ హ్యాండ్లూమ్స్ మీద చేశాను సో ఆ ఇంట్రెస్ట్ మీద ఎప్పుడు నేను ఎగ్జిబిషన్స్ అట్లా విజిట్ చేస్తూ ఉంటా సో హ్యాండ్లూమ్స్లో నేను శారీస్ అది ప్రిఫర్ చేస్తాను బట్ అట్ ద సేమ్ టైం హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ అలా కూడా పర్చేస్ చేస్తాను బయట మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ ఇలాంటి ఎక్స్పోజ్ కావచ్చు లేకపోతే వీలే వీవింగ్ చేసే ప్లేస్కి వెళ్తే రేట్స్ కంపారిజన్లు ఎట్లా ఉంటాయి డిఫరెన్స్ రేట్స్ అయితే కంపారిటివ్గా తక్కువ ఉంటాయి వీవర్స్ దగ్గర కాకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ వీవర్ ఉండే ప్లేస్ మనకు తెలిస్తే దెన్ ఇట్ వుడ్ బి ఫైన్ అదర్వైజ్ ఇన్ ద మార్కెట్ ఇట్స్ ద సేమ్ ప్రైస్ కేవలము చీరలు డ్రెస్సులు మాత్రమే కాదు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు కూడా ఈ మధ్యకాలంలో హ్యాండ్లూమ్స్లో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వివిధ రకాల మెటీరియల్స్తోని అందంగా ఎలాంటి చమ్కీలు కుందన్సు లేకుండా నీట్గా సింపుల్గా ఎలిగెంట్ లుక్తో ఉండే హ్యాండ్ బ్యాగ్స్ కూడా మహిళలు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కూడా వాటిని డిజైన్ చేస్తారు ఈ మధ్య కాలంలో పోచంపల్లి ఇక్కత్ ఇట్లాంటి మెటీరియల్ తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ దాంతోపాటు ట్రావెలింగ్ బ్యాగ్స్ టిఫిన్ బాక్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వాటితో మాట్లాడదాం సో ఎక్కడికైనా వచ్చారు మీరు ఇవన్నీ మీరే తయారు చేస్తుంటారు కాబట్టి ఎట్లా స్టిచ్చింగ్ చేస్తారు మేము కర్ణాటక నుంచి వచ్చినాము మేము ఫ్యాబ్రిక్ కొంటాము వీవర్స్ దగ్గర డైరెక్ట్ ఫ్యాబ్రిక్ కొని మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము మదర్ లేడీస్ గ్రూప్ ఉన్నారు యూనిట్ ఉంది
అందులో ఇవన్నీ న్యాచురల్గా ఫ్యాబ్రిక్ చేస్తాం. దీంట్లో రెగ్జిన్ కానీ లెదర్ కానీ ఏమీ మిక్స్, ఓన్లీ క్లాత్. మీ వెనుక ఉన్న ఆ ఒక పోచంపల్లి పోచంపల్లి చీరకు వాడే మెటీరియల్ అన్నా, లేకపోతే ఇది ఎట్లా ఉంటుంది? సపరేట్ మెటీరియల్ తీసుకుంటారా? రన్నింగ్ ఫ్యాబ్రిక్, రన్నింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని రెడీ చేస్తాం మేడం. హ్యాండ్లూమ్స్ ఫ్యాబ్రిక్ ఇది 300 ఉంటుంది మేడం డిస్కౌంట్పై. ఈ మధ్యకాలంలో జ్యువెలరీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీకి అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిషన్ మేడ్ జ్యువెలరీ అయితే తక్కువ రోజులు ఉంటుంది, పైగా కొన్న 2-3 యూసేజ్కి విరిగిపోతుందని కూడా చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఇంటి డెకరేషన్స్కి కావచ్చు, లేకపోతే జ్యువెలరీ పరంగా కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహిళలు కూడా వీటిపైన స్పెషల్గా నేర్చుకొని మరి ఈ వృత్తిలోకి దిగడం జరుగుతుంది. సో మీ దగ్గర చాలా వరకు ఇటు హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఐటమ్స్, దాంతోపాటు డెకరేషన్స్ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో మీరే తయారు చేస్తారా? ఒక్క సెట్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? మీకు ఎట్లా తయారు చేస్తారు వీటిని? ఇది ఫస్ట్, ఇది మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ మండలం మేడం. నా పేరు అరుణ. లంబాడీ జ్యువెలరీ, ఇది లంబాడీ జ్యువెలరీ. ఈ లంబాడీ జ్యువెలరీని ప్లేస్ అందరు పెట్టుకునే విధంగా మేము డిజైన్ చేసాం మేడం. మాకు ట్రైనింగ్లు ఇచ్చారు గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళు కానీ ట్రైబల్ జ్యువెలరీ కింద. దాన్ని బట్టి మేము చాలా ట్రైనింగ్లు చేసాం మేడం. తర్వాత వాళ్ళు మార్కెటింగ్ కూడా వాళ్ళే ఇస్తారు, బాగా బయటకు కూడా పంపిస్తారు. కానీ ఇప్పుడు ఈ నెలలో ఇక్కడ కేసీఆర్ గారు, మన రామయ్య గారు పెట్టినందుకు మాకు ఇక్కడ మార్కెటింగ్ ఇచ్చారు మేడం. ఇది వచ్చేసి హెయిర్ పిన్ మేడం. హెయిర్ పిన్ అంటే తెల్లలో పెట్టుకునేది హెయిర్ పిన్ అనమాట. ఇలా చుట్టి ఇలా పెట్టి చుట్టేస్తారు. దీన్ని చాలా ఈజీగా ఉంటుంది, రేటు కూడా తక్కువ మేడం, చాలా బాగుంటుంది. వీళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి ఎక్స్పోస్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఉండి ఒక గ్రూప్గా ఏర్పాటైన వాళ్ళు కూడా ఎక్కువగా ఇలాంటి స్టాల్స్ పెట్టుకొని కూడా కనిపిస్తున్నారు. ఇంటి డెకరేషన్స్కి కూడా ఈ మధ్యకాలంలో హ్యాండ్మేడ్ సంబంధించిన మెటీరియల్ డైయింగ్ వాడుతూనే ఎక్కువగా అలంకరించుకుంటున్నారు. ఇక్కడ నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్ మేడం, హైదరాబాద్. బంజారా మిర్రర్ వర్క్ మేడం, హ్యాండీక్రాఫ్ట్. ఇది కూడా సేమ్ గోల్కొండ నుంచే మాకు స్పాన్సర్ చేశారు. ఇది మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు కూడా ఇదే మొత్తం బిజినెస్ 40 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము. ముందు నుంచి ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది, మళ్ళీ ముందు ఉండేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఒడిశా నుంచి వచ్చిన ఈ స్టాల్ స్పెషల్గా ఉందని చెప్పాలి, ఎందుకంటే ఇది కూడా ఒక హ్యాండ్మేడ్ స్టాలే. ఒడిశా కళాకారులు వీటిని అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎంతోమంది కళాకారులు కూడా ఇలాంటి బొమ్మలు, హ్యాండ్మేడ్ బొమ్మలు కూడా ప్రింట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇది పామ్ ట్రీతో చేసిన, పామ్ ఆకులతో చేసిన మెటీరియల్. దీనిపైన పూరి జగన్నాథ్ టెంపుల్ కావచ్చు, మిగతా దేవునికి సంబంధించిన చరిత్రలు, లేకపోతే ఒడిశా కల్చర్ ట్రెడిషనల్, అవన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా, పెన్స్ అట్లీస్ట్ పెన్స్ పాయింటర్స్ ఏవి కూడా యూజ్ చేయకుండా కేవలం ఒక షార్ప్ ఎడ్జ్తోనే వీటిని డిజైన్ చేస్తుంటారు. ప్రతి బొమ్మకు సంబంధించిన డీటెయిలింగ్ కూడా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ఈ స్టాల్ ప్రత్యేకమని చెప్పాలి. వాళ్ళతో మాట్లాడదాం. మేము కైసాకర్త ఆర్ట్ మేడం. ఇస్గా పెయింటింగ్ నా హోతే పట్టచిత్ర పెయింటింగ్ ఒడిశా జోకి హమర్ జనరేషన్ కా ఆర్ట్ వర్క్ హోతీ హై. ఈ జో పెయింటింగ్ దిఖాతే హూ ఇస్కా నామ హోతే పామ్ లీఫ్ ఇంగ్రేవింగ్ పెయింటింగ్, మతలబ్ యే లీఫ్ హోతీ హై జో పామ్ కా పత్తా, ఇస్కా పెహలే ప్రోసెసింగ్ హోతీ హై. నీమ్ కా పత్తా హల్దీ సే బాయిల్ హోతీ హై, इसके बाद इसी के ऊपर पेंटिंग बना जाती है. जैसे कि मैं एक दिखाती हूँ मैम, लोहे की पेन होती है, इसमें कार्विंग किया जाती है. पहले हम फ्री हैंड से ड्राइंग करती हूँ क्या बनाना है, कृष्णा स्टोरी, रामायण, गणेशा, इसके बाद इसमें कार्विंग किया जाएगा. एक सेट कार्विंग करने के लिए कितना टाइम आपको? ये जो पेंटिंग दिखाती है 2 मंथ का मेकिंग टाइम्स मैम, 2 मंथ का पेंटिंग्स होती है. తెలంగాణతో పాటు ఇటు ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో వీవర్స్ ఇక్కడికి వచ్చి తమ వస్తువులను కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్స్ కూడా వారానికి 2 సార్లు చేనేత దుస్తులను ధరించినట్లయితే చర్మ వ్యాధి కూడా రావనేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పటి యువత కూడా ఎక్కువగా చేనేత దుస్తులను ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కెమెరాసన్ నగేష్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.